అంటే ఇప్పుడు మొదటి రోజున చేసే పూజకు ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి వాటి గురించి తెలియజేస్తారా? వాళ్ళంటే చిన్నపిల్ల అని చెప్పుకున్నాం కదా, బోల్డ్ంత వండేసిన పదార్థాలు పెట్టక్కర్లేదు. సులువుగా తేలిగ్గా చేసుకోగలిగే పదార్థమే మొదటి రోజున చలిమిడి, వడపప్పు, పెసరపప్పు నానబెట్టి నీరు వడబోసి పెడతాం కదా, చలిమిడి వడపప్పుతో పాటు ఒక్కొక్క చోట ఒక్కొక్క దేశాచారం ఉంటుంది. పొంగలి నైవేద్యం పెడతారు. ఈ పొంగలి అంటే పెసరపప్పుతో చేసిన పొంగలి, తీయగా ఉండక్కర్లేదు. మామూలుగా చలిమిడి బెల్లము బియ్యపిండితో చేస్తాం. ఈ పెసరపప్పు మీద కూడా ఒక బెల్లం ముక్క నైవేద్యం పెడతాం, పులగం చేసి పెడతాం, అది ఈ పొంగల్ చేసి పెడతాం. ఇవి సాధారణంగా నివేదన చేసేది. ఇప్పుడు దేశాచారాలు మారుతాయని చెప్పుకున్నాను చూడు మనం, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చేస్తారు. ఇప్పుడు బాల తొలి అవతారం, శైలపుత్రి తొలి దుర్గ అయితే, ఇప్పుడు మనం విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి వెళ్తే తొలి రోజున అమ్మవారి స్వస్వరూపమైనటువంటి స్వర్ణ కవచాలంకృత దుర్గ అవతారాన్ని వేస్తారు. అమ్మవారిని స్వర్ణ కవచంతో అలంకరించి ఆమె తాలూకు అఖండమైన తొలి రూపాన్ని చూపిస్తారు. మనందరం కూడా అదే ఫాలో చేస్తూ ఉంటాం కదా. అంటే ఇప్పుడు అమ్మవారి దేవాలయంలో అది ఇళ్లలో చేసుకునేవాళ్ళు బాల అవతారం, బాలకి సంబంధించిన శ్లోకాలు చదువుకుంటారు, బాలకు సంబంధించిన నైవేద్యం పెడతారు. అమ్మవారికి కూడా మొదటి రోజున ఈ చలిమిడి వడపప్పు నైవేద్యమే పెడతారట. అంటే ఇప్పుడు మనం పొంగల్ అని చెప్పాం కదా, ఈ పొంగలి నివేదనలో ఏంటంటే ఒక చిన్న విధానం ఒకటి ఉంది. మొత్తం 10 రోజులు నువ్వేమీ పెద్ద ప్రసాదాలు చేసుకోలేకపోతావు, నీకు అవకాశం లేదు, సమయం లేదు, ఆరోగ్యం సహకరించదు. 10 రోజులు అంటే 9 రాత్రులు, 10వ రోజు అపరాజిత పూజ చేస్తాం కదా, అన్ని రోజులు పులగం నైవేద్యం చేయొచ్చు. పులగం అంటే పెద్ద కష్టమేముంది, మామూలుగా ఒక గ్లాస్ అన్నం వండుకుంటాం అనుకోండి, మనం ఒక గ్లాస్ బియ్యం వంట చేసుకుంటాం, దాంట్లో కాసిన కాస్త పెసరపప్పు వేయటం, ఒక చిటికెడు ఉప్పు వేయటం, పులగం తయారైపోయింది. దానికి ఇంకా ఏమీ ఎక్కర్లేదు, తాలింపు ఎక్కర్లేదు, పోపు ఎక్కర్లేదు, నూనె పెట్టక్కర్లేదు, ఒక కమ్మని మృదువైన అన్నం. ఉప్పు లేకుండా చప్పటిది పెట్టాం కాబట్టి అందులో ఉప్పు వేసాం కదా, ఒక చిటికెడు, ఒక బెల్లం ముక్క పెడితే ఆ నివేదనతో 10 రోజులు సంతృప్తికరంగా నీ పూజను స్వీకరిస్తుంది. ఇప్పుడు అవకాశం ఉంటే అన్నీ చేసుకుంటాం, బోళ్ళని చేసి పెడతాం, ఇంత చలిమిడి చేసి అదంతా చక్కగా అందరికీ పంచుకుని బోళ్ళంత వ్యవహారం. అంత కుదరదు, లేని వాళ్ళు ఏం చేస్తారు, అవకాశం లేని వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా పులగం చేసుకోవచ్చు. పొంగలి దేవాలయ నివేదన, పులగం ఇళ్లలో చేసుకోవచ్చు. ఇది సులువైన విధానం.